మాట్లాడాలి కదా నేను, కానీ ఒకటే చెప్తా, మీ జీవితంలో ఒకటి మాత్రం గర్వించదగ్గ ఎమ్మెల్యే అని తీసుకుంటారు, అది మాత్రం డౌట్ లేదు. ఎప్పుడన్నా కానీ రాజకీయంలో ఒకటి భయం నాకు ఏంటంటే, నాకు రాని వివరాలు చేసే పని ఏంటంటే, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూసిన నా ఎప్పుడన్నా మీరు చూసిన టైం వరకు 5 నిమిషాలు నా స్పీచ్ చూడండి, నాకు ఇక్కడికి రాదు వేరే వేరేమో కేవలం తిడతా ఉంటారు. నా భయం ఏంటంటే నెక్స్ట్ గా తిట్టడికి నన్ను ఏదో తిడతారు, కానీ 100% మీకు మాత్రం గ్యారంటీ చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయ, మీకు ఎప్పుడన్నా ఎవరు ఇంకిస్తే నన్ను వచ్చి అడుగు ధైర్యంగా అడుగుతాను. మీ అందరు కూడా నిజాయితీగా ఇన్నేళ్ళున్నా తప్పకుండా మీ అందరు కూడా చెప్తా ఉన్నా గ్యారంటీగా. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయాలు ఏంటి, రాజకీయ అందరూ దొంగలైతే వస్తున్నారు. నేను చూసింది ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ ఫస్ట్ అబద్దాలు వేసుకోవాలి, గరీబ్ మాటలు మాట్లాడాలి, వేరే మీద గుమ్మెత్తు పోయాలి. నిజమే నేను చెప్పింది, నేను మాత్రం అవి చెయ్యా. సో మరి వేరే చేస్తుంటే నేను రెస్పాండ్ కాను, మరి మీరు నిజం అనుకున్నారు అవన్నీ. సో దయచేసి 100% నిజాయితీ ఉంటా, మీ అందరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగి నా చూసి 100% మీ అందరు కూడా నిలబడి మీ అందరికి చేస్తాం. కదా మీరందరూ కూడా బెస్ట్ విషెస్, మీ అందరూ క్రికెట్ ఇదే స్ఫూర్తితో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. మీరెంత వరకు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఎప్పుడున్నా రండి, లోన్ కానీ ఇవన్నీ ఏం చేద్దామని చెప్పి కలిసి కూర్చొని చేసుకుందాము. సో మీరందరూ కూడా నా కోరిక ఒకటే, మీరందరూ బంగారు మన మెత్తలు బంగారు పిల్లగాలి కాదని చెప్పి